వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జగ్గంపేట మండల పరిషత్ కు గెలుపొందిన ఎంపీపీ అత్తులూరి నాగేశ్వరరావు జెడ్పీటీసీ బొమ్మి బిందుమాధవి భర్త రఘురామ్ మండలంలోని గ్రామాల్లో కృతజ్ఞత పర్యటన నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన వంటిపల్లి రామన్న దొర గ్రామమైన జగ్గంపేట మండలం రామవరం నుండి పర్యటన మొదలుపెట్టారు. రామవరం, మర్రిపాక, ఇర్రిపాక, మామిడాడ, నరేంద్రపట్నం, కాండ్రేగుల, గొల్లలగుంట, గుర్రంపాలెం మీదుగా జగ్గంపేట చేరుకున్నారు. తదుపరి జయకొత్తూరు, రాజపూడి, మన్యవారిపాలెం, గోవిందపురం, వెంగయ్యమ్మపురం, మల్లిశాల గ్రామాల్లో కృతజ్ఞత పర్యటన నిర్వహించారు. కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతుల చెంటబాబు గారు రామస్వామి గారి ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి 23 స్థానాల్లో 21 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు గెలుపొందడం, అలాగే మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి శ్రీమతి ఉమ్మి బిందుమాధవి అత్యధికమైనటువంటి మెజారిటీతో జగ్గంపేట మండల జడ్పీటీసీగా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలియజేయాలని ఆలోచనతో రామస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కార్యకర్తలను కలవడానికి బయలుదేరి అందులో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి పనిచేయబట్టి ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో మన అభ్యర్థులు గెలుపొందారు. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో కూడా ఇదే వరవడిని కొనసాగించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందుతున్నాయి. ఏ కారణం చేతనే అందకపోతే అవి కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో అవన్నీ అందేలా మనం ప్రయత్నం చేద్దాం. నూతనంగా ఏర్పడినటువంటి బాడీ తప్పకుండా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ జగ్గంపేట మండల ఎంపీపీ అభ్యర్థిగా మనం ముందు నుంచి ప్రయత్నించుకున్న నాగబాబు మొన్న నియమించుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే జడ్పీటీసీగా నిన్న నా శ్రీమతి జిల్లా పరిషత్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జగ్గంపేట ఈ గ్రామం నుంచి అత్యధికంగా 1039 ఓట్లతో 174 ఓట్లతో నక్క శ్రీని గారిని ఎంపీటీసీగా